కడిగిన ముత్యంలా వస్తా. ఇది పక్కా తప్పుడు కేసు, పొలిటికల్ లాండరింగ్ కేసు, మనీ లాండరింగ్ కాదు. నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇది కవిత కోర్టుకు వెళ్తూ విజయ సంకేతాలు చూపుతూ చెప్పిన మాట. సీన్ కట్ చేస్తే బిడ్డ ఎగ్జామ్ దృష్ట్యా హ్యూమన్ టచ్ యాడ్ చేస్తూ బెయిల్ ఇవ్వండి సార్ అంటూ అప్పీల్ చేసుకున్నారు. మొత్తం విన్న కోర్టు మాత్రం ఈడీ వైపే సైడ్ అయింది. 14 రోజుల జుడిషియల్ ఎంక్వైరీకి కవితను పంపింది. ఇది ఓవరాల్ గా బ్రీఫ్డ్ గా ఇవాల్టి ఎపిసోడ్. అంతకుముందు సోషల్ మీడియాలో తమ నాయకురాలు బయటకొస్తుందంటూ రీల్స్ హల్చర్. మరి నిజంగా ఈడీ కేసులో అంత ఈజీగా బెయిల్ వస్తుందా? వారం 10 రోజులకే విజయ సంకేతాలు చూపే సిచ్యువేషన్ ఉంటదా? కడిగిన ముత్యంలా బయటపడొచ్చా? అసలు ఇంతకీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏమంటది? 2002లో వచ్చిన ఈ యాక్ట్కు 2022 తర్వాత సెక్షన్ 45 ని జోడిస్తూ మరింత పటిష్టం చేశారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయితే దోషి అన్నట్లే ఇక సచ్చిలత నిజాయితీ కడిగిన ముత్యాలుగా వాళ్లే కంపల్సరీ నిరూపించుకోవాలి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం ఈడీ వ్యతిరేకిస్తే బెయిల్ కూడా కష్టమే. చివరికి సుప్రీం కూడా బెయిల్ ఇవ్వలేదు. ఈడీ ఎలాంటి ఆధారాలు లేదా సాక్ష్యాలు చూపించలేకపోయినా 2 సంవత్సరాల పాటు బెయిల్ దొరకదట. అంటే ఈడీ ఎలాంటి ఆధారం లేదా సాక్ష్యం చూపించలేకపోతే 2 ఏళ్ల తర్వాత ఈడీ అభ్యంతరం పెట్టినా కోర్టు బెయిల్ ఇస్తుంది. సో ఈడీ కేసులో బెయిల్ అంతా ఈజీ కాదట. ఆప్ ఆర్థిక మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యి 1.5 సంవత్సరం పైన అవుతోంది. మనోజ్ సిసోడియా అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం అవుతోంది. లాట్ టికెట్ల మీద సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యి 9 నెలలు పైగానే అవుతుంది. సో కవిత కేజ్వాల్ ఇటీవలే అరెస్ట్ అయ్యారు. సంజయ్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి 1 రోజు మాత్రమే బెయిల్ ఇచ్చారు. భార్య ఆరోగ్యం బాగలేదని సత్యేంద్ర జైన్ మనీష్ సిసోడియాలకు 1 వారం రోజుల పాటు బెయిల్ ఇచ్చారు. సో ఇక కవిత కేజ్వాల్ కూడా ఆ ఆరోగ్యం అనే యాంగిల్లోనే ట్రై చేస్తే బెయిల్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. వచ్చినా అది కూడా 1 వారం రోజులకేనట. సో మెడికల్ గ్రౌండ్స్ లోనే బెయిల్ దొరికే ఛాన్స్ ఉంది. అది ఈడీ ఆపోజ్ చేయకపోతేనే అట. సోషల్ మీడియాలో కనిపించిన ఈ లీగల్ మ్యాటర్ యాస్ ఇట్ ఈస్ గా మీకోసం.